నగరంలో జరుగుతున్న వివిధ రకాల దొంగతనాల్ని అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. అయితే ఆ వ్యక్తి తిరిగి పోలీసులపై రివర్స్ అటాక్ చేసి పారిపోవటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అనుమానితుడిని పట్టుకునేందుకు గాల్లో కాల్పులు జరిపారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకరేశ్వర్ బజార్లోని పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమానితుడిపైకి హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరుపుతూ వెంబడించి అతన్ని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి చైన్ స్నాచర్ అమీర్గా గుర్తించారు. జూన్ 22న అర్ధరాత్రి సికింద్రాబాద్లోని మెట్టుగుడాలో రోడ్డు పక్కన నిద్రించే వారిని టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లు దొంగలించే ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో యాంటీ డెకాయిట్ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. నగర వ్యాప్తంగా పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారని, చిలకలగూడలో డెకాయ్ ఆపరేషన్ చేస్తుండగా పోలీసులపై అనుమానితులు తిరగబడ్డారని పేర్కొన్నారు. దీంతో పోలీసులపై తిరగబడ్డ అనుమానితుల్ని కంట్రోల్ చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. అటు ఆసిఫ్ నగరంలోనూ కాల్పులు జరిపినట్లు తెలిపారు. కొంతమంది యువకులు గ్యాంగ్గా ఏర్పడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.